श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते। అందరికీ నమస్కారం. ముందుగా 2018 కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకి ఒక రకమైనటువంటి గట్టిగా హెచ్చరికగా చెప్పబడుతోంది, వారసత్వ రాజకీయాల్లో మీకు కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీ పిల్లల యొక్క చెడు ప్రవర్తన వారికి మీకు వారి ఫ్యూచర్ కొరకు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా వల్ల వారికి వారసత్వ రాజకీయాలకు పంపించే ప్రయత్నంలో మీ పిల్లల యొక్క ఇంతకు ముందు చేసినటువంటి తప్పులన్నీ కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి, దానివల్ల రాజకీయ వారసత్వాన్ని వాళ్ళు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా రాజకీయ నాయకంగా ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. వ్యవసాయదారులకు కూడా లేనిపోని ఇబ్బందికరమైన వాతావరణము, అనవసరమైనటువంటి పంట దిగుబడిలో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం ఉంటుందన్న భావనతో ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న వారికి నిరాశ, నిస్పృహలు, బంధుమిత్రుల నుంచి చీత్కారాలు, ఏవైనా ఆరోగ్య సంబంధ విషయాల్లో అంటే పెద్ద రకమైనటువంటి ఒక రకంగా 80 సంవత్సరాల వ్యక్తులకు కొంతవరకు ప్రాణాపాయము లేదా పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశము లేదా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కొంతవరకు యోగా లాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఉపచయాలు చేసినట్టయితే కొంతవరకు మీకు అనుకూలవంతమైన ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ఆయుష్ని ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఆరోగ్యం పైన ఈ రాశి వారు శ్రద్ధ ఎక్కువగా వహించండి. విద్యార్థులు మాత్రము, కొంత పోటీ పరీక్షలు ఉన్న వారు అధిక శ్రమ వల్ల మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో ఆలోచించండి. అనుభవజ్ఞులకు సలహా తీసుకోండి. 2వ వారంలో లేదా 4వ వారంలో పెట్టుబడులు పెట్టండి. 1వ వారం, 3వ వారం నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో లోపాలు కనబడుతున్నాయి, స్పెక్యులేషన్స్లో నష్టాలు కనబడుతున్నాయి, లేనిపోని వ్యక్తుల నుంచి అవమానాలు పొందుతారు. మధ్యవర్తిత్వాన్ని చేయకండి, అనవసర విషయాల వ్యక్తుల జోలికి వెళ్ళకండి. నూతన వాహనాన్ని కానీ, గృహ సంబంధ విషయాలు కానీ, స్థిరాస్తులు కానీ 1వ వారంలో, 3వ వారంలో కాకుండా 2వ వారంలో, 4వ వారంలో కొనేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితి, ప్రతికూలవంత స్థితి రెండు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి మీ విచక్షణతో అన్ని విషయాల్లో కూడా ఆలోచన చేసి ఆచరణాత్మకమైనటువంటి లాభాలను పొందుతారని స్పష్టంగా చెప్పబడుతోంది. అందరికీ నమస్కారం. ఆస్ట్రోస్ సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మన యొక్క మిత్రులకి, శ్రేయభిలాషులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ 2018-19వ సంవత్సరంలో, అనగా 2018 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు, మరియు విలంబినామ సంవత్సర ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు జ్యోతిష్యంలో ఉన్నటువంటి పరిష్కార మార్గములు, అన్ని రాశుల వారికి ఉన్నటువంటి జాతక విశ్లేషణ, జ్యోతిష సంబంధించినటువంటి విషయాలని ముందుగా తెలుసుకునేటువంటి స్థితిని మనకి అందరికి కూడా తెలియజేసేదే జ్యోతిష సంబంధ విషయాల గురించి మీకు నేను వివరించబోతున్నటువంటి విశేషము. ముఖ్యంగా మీకు రెండు విషయాలు గమనికగా చెప్పబడుతోంది. గోచారంలో చెప్పబడేటువంటి ఫలితాలన్నీ కూడా 60 నుంచి 70% వరకు మాత్రమే కరెక్ట్గా ఉండేటువంటి అవకాశాలు నేను విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే గోచారంలో అన్ని రకాల వ్యక్తులకి, అనేక రకాల వ్యక్తుల యొక్క జీవితాంశంతో ముడిపడినటువంటి గోచార ఫలితాలు మాత్రమే చెప్పబడతాయి. జన్మ నక్షత్రము, జన్మ రాశి నుంచి ఫలితాలు 90 నుంచి 95% వరకు నిజ నిర్ధారణగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం సూచక శాస్త్రం, ఇది ఎవరికి ఎలా ఉండబోతుంది అని సూచించేటువంటి శాస్త్రంగా చెప్పబడుతోంది. దీని అనుసరించుకొని మనకు రాబోయేటువంటి కాలంలో ఏ గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి కార్యక్రమాలని మనము సంపూర్ణంగా, సంతృప్తిగా నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందో, ఎటువంటి గ్రహాలు, పాపగ్రహాల యొక్క స్థితి జరుగుతుందో, ఆ పాపగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మనం ఎటువంటి పరిష్కారాల ద్వారా ఈ యొక్క ప్రభావం, పాపగ్రహాల యొక్క ప్రభావాన్ని తప్పించుకొని
శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి మార్గము, వాటి పరిష్కారాల గురించి తెలియజేసేటువంటి మంచి అవకాశంగా జ్యోతిషము సూచించబడుతోంది. అలాగే మీకు చెప్పబోయేటువంటి ఈ ఫలితాలన్నీ కూడా 100 నుంచి 70% వరకే కరెక్ట్గా ఉంటాయనే విషయంలో కారణం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి రాశిని అనుసరించకుండా చెప్పేటువంటి, అంటే కామన్గా మేష రాశి వారికి ఇలా ఉంటుంది, మీన రాశి వారికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి స్థితి మాత్రమే 100 నుంచి 70% వరకు ఫలితాలు ఉంటాయి. దీనిని కనుక మీరు జన్మ నక్షత్రం ద్వారా అన్వయించుకుంటే, అనగా జన్మ నక్షత్రం ఉదాహరణకి మీది అశ్విని నక్షత్రం అయిందనుకోండి, జన్మ నక్షత్రం మీకు ఫలితాలు 100 నుంచి 95% వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జాతకంలో కూడా నక్షత్రాలను అనుసరించి జన్మ నక్షత్రం ద్వారా జరిగేటువంటి దశ అంతర్దశల విధానాన్ని అనుసరించి, అనగా జన్మాంతర్దశలో ఉదాహరణకి గురు మహాదశలో శని అంతర్దశ అనుకుందాం. ఈ గురు మహాదశలో శని అంతర్దశ అనేది మీ జన్మ లగ్నం నుంచి శని ఎక్కడ ఉన్నాడు, గురుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, నవాంశలు ఇతర అంశ చక్రాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి పరిశీలనాత్మకమైనటువంటి ఫలితాలు చెప్పేదే జన్మ జాతకం. ఈ జన్మ జాతకంలో వచ్చే ఫలితాలు 100 నుంచి 95% వరకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కానీ లేదా అనుకోని ప్రతికూలవంతమైన ఫలితాలను కూడా విశ్లేషించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే గోచారంలో అనుకోండి, తప్పకుండా మీరు ఈ రకమైనటువంటి మేషరాశి వారికి ఇలా ఉంటుంది అని చెప్పడం వరకే స్థితి ఏర్పడుతోంది. కాబట్టి గోచార ఫలితాలని మీ జన్మరాశిని అనుసరించి జన్మ నక్షత్రాన్ని అనుసరించేటువంటి ఫలితాలని రెండు కూడా సమీకరణ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ జ్యోతిశాస్త్రం ద్వారా నేను చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి విధంగా సూట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని మరొకసారి గ్రహించండి. జన్మ నక్షత్రం వారికి, జన్మరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఈ అనుకూలవంతమైనటువంటి కానీ ప్రతికూలమైన ఫలితాలు కానీ కనబడతాయి. 2018 సంవత్సరంలో మీకు అన్ని రకాల సౌఖ్యాలు, ఆనందాలు, సంపూర్ణ ఆరోగ్యము, ఆనందకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.